నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో విద్యుత్ కొరత కారణంగా ఎదురవుతున్న కరెంటు కోతలు ఈ నెలాఖరుకల్లా ఉపశమనం కలుగుతుందన్న ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్. ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. ఏప్రిల్ 11న ఉదయం 11:31 మంత్రులు ప్రమాణ స్వీకారం. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న టీడీపీ నేతల నుంచి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతున్నందునే భూ ఆక్రమణల పేరిట తనపై వైఎస్ఆర్సీపీపై బురద చల్లే ప్రయత్నం. ఒంటిమిట్ట శ్రీరామ నవమి ఉత్సవాలకు విచ్చేయాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిలకు ఆహ్వానం. స్వయంగా కలిసి ఆహ్వానించిన టీటీడీ అధికారులు. రాష్ట్రంలో విద్యుత్ కొరత కారణంగా ఎదురవుతున్న కరెంటు కోతల నుంచి ఈ నెలాఖరుకల్లా ఉపశమనం కలుగుతుందని ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్ తెలిపారు. బొగ్గు కొరత, రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం, దేశీయంగా బహిరంగ మార్కెట్లలో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్లతో ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, త్వరలోనే విద్యుత్ అందుబాటులోకి వచ్చి అంతా చక్కపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ పరిస్థితిపై పలు అంశాలు వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి అంతర్జాతీయంగా చైనా వంటి దేశాలు తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో బొగ్గు కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం పెరిగి లభ్యత తగ్గిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసి రాష్ట్రాలకు కోత నిర్ణయించి బొగ్గు కేటాయింపులు ప్రారంభించింది. మార్చిలో మళ్లీ బొగ్గు సంక్షేమం వస్తుందని, నిల్వలు పెట్టుకోమని సూచించింది. కానీ దొరకటం లేదు. 5 లక్షల మెట్రిక్ టన్నుల కోసం 3 సార్లు టెండర్లు పిలిచాం. 6,000 ఉండే బొగ్గు టన్ను 17,000 నుంచి 40,000 పలుకుతూ ఉండటంతో ఆ ధరకు టెండర్ ఇవ్వలేకపోతున్నాం. దీంతో కృష్ణాపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి జరగడం లేదు. 5 లక్షల మెట్రిక్ టన్నుల కోసం 3 సార్లు టెండర్లు పిలిచాం. 6,000 ఉండే బొగ్గు టన్ను 17,000 నుంచి 40,000 పలుకుతూ ఉండటంతో ఆ ధరకు టెండర్లు ఇవ్వలేకపోతున్నాం. దీంతో కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి జరగటం లేదు. ఈ నెల 11వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం నిర్వహించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలకు విచ్చేయాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను టీటీడీ అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్ రమణ ప్రసాద్ సీఎం జగన్ ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 15న జరుగుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను సీఎం జగన్ కు అందజేశారు. వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందించారు. కాగా 15వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపు పున్నమ్మి వెల్లంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 11న ఉదయం 11:31 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పాత కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనేటి విందులో పాల్గొననున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం తేనేటి విందు కార్యక్రమం ఉంటుంది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు అధికారులకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి A1, A2, B1, B2 కేటగిరీలుగా పాసులు జారీ చేశారు. మధురవాడ భూముల విషయంలో టీడీపీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాబు హయాంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న టీడీపీ నేతల నుంచి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతున్నందునే భూ ఆక్రమణల పేరిట తనపై వైఎస్ఆర్సీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ఎక్కడ ఏది జరిగినా కూడా మంచి జరిగితే అది నేనే చేశానని అంటాడు. ఎవరైనా ఒక వ్యక్తి పోయి సార్ మాకు మంచి అబ్బాయి పుట్టాడు అని అంటే అది నేనే చేశానని అంటాడు. ఇది ఈరోజు పరిస్థితి, చంద్రబాబు నాయుడు పరిస్థితి. తను ఏం మాట్లాడుతున్నాడో కూడా తను తెలియనటువంటి పరిస్థితి. ఇక వాళ్ళ అబ్బాయి పప్పు గారు ఏం తిడతాడో తెలియదు, ఏం భాష వాడతాడో తెలియదు. అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడా, తెలుగులో మాట్లాడుతున్నాడా, ఒరియాలో మాట్లాడుతున్నాడా, హిందీలో మాట్లాడుతున్నాడా అర్థం కాదు.
అర్థం కాని రీతిలో ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడతాడు. ఇది ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి తదితరులతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహాన్యూస్ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ విశాఖ నార్త్ ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు కు శుక్రవారం పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. రీసెంట్ గా ఒక కుంభకోణం గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అందుకే వీళ్ళందరికీ కూడా జత కలిసి రామోజీరావు గారు కానీ ఈనాడు, ఒక తోకపత్రిక ఆంధ్రజ్యోతి, టీవీ 5 మధ్యలో వచ్చాడు, ఏదో ఆవేశంగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. మహా టీవీ మీ అందరికీ తెలుసు అది ఎవరికి చెందింది అన్నటువంటి విషయం. వీళ్ళందరూ కూడా మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయండి, ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం. వీళ్ళకు ఉన్నటువంటిది ఒకే విధి విధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీద దుష్ప్రచారం చేయాలి, ఇదే వాళ్ళ ఉద్దేశం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక్క చంద్రబాబు నాయుడే కాదు, అది రాధాకృష్ణ అయినా, రామోజీరావు అయినా, బీఆర్ నాయుడు అయినా, మహా టీవీ ఎవరిది, సృజనా చౌదరి, ఇతను ఒక ఆర్థిక నేరగాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులను ముంచేసి మంత్రిగా పనిచేశాడు, ఇప్పుడు ఎంపీగా కూడా దిగిపోతున్నాడు తొందరలో. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇతని లీలలన్నీ కూడా మీ అందరికీ, ప్రజలందరికీ కూడా తెలుసు. అందరూ కులపిచ్చి కలిగినటువంటి, కులపిచ్చితో వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తానన్నటువంటి విషయాన్ని నేను మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. వారం 10 రోజుల్లో వారికి నోటీసులు ఇస్తామని, ఆ తర్వాత పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్సీసీ వ్యవహారంలో మొదటి నుంచి ఏం జరిగిందో వివరించారు. 2005లో విఎంఆర్డీఏ జీవీఎంసీల బిల్డింగ్ లో 6 బిల్డర్లు పాల్గొన్నారు. దానిలో ఎన్సీసీ సంస్థ అత్యధికంగా 93.20 కోట్లకు బిడ్ వేసింది. అదే ఏడాది డిసెంబర్ లో ఎన్సీసీకి ఆ భూముల్ని ఖరారు చేసింది. దీనిలో క్రిమినల్ యాంగిల్ చూసి క్రిమినల్ కంప్లైంటు, ఇక్కడ నుంచి రిసిట్ తీసుకున్నాం కంప్లైంట్కి, డిఫమేషన్ కేసు, వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ సివిల్ డిఫమేషన్ కేసెస్ కోర్టులో కూడా వేయాలి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఈ కంప్లైంట్ని పర్సూ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా ఇక్కడ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీరందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత వారు ఏ రకంగా జవాబిస్తారో, పశ్చాత్తాపడి వాళ్ళు మమ్మల్ని క్షమించమంటారా, లేదు మీ ఇష్టం మీరు ఏది చేసుకుంటే అది చేసుకోండి అని అంటారా, చూద్దాం. వారు ఇచ్చే జవాబును బట్టి మనం ఏ రకంగా ప్రొసీడ్ అవుదాం. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్క ఇంటికి దోమతెరలు ఉచితంగా ఇవ్వాలని, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కోరుతూ ఈరోజు బాంబే కాలనీ 67 డివిజన్ ఈ బ్లాక్ వద్ద ఉన్న శానిటరీ కార్యాలయం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ కార్యవర్గ సభ్యులు కె దుర్గారావు మాట్లాడుతూ దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో సాయంత్రం 6 గంటలు దాటితే ఇంట్లో బయట ఉండలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం 67 డివిజన్ కార్యదర్శి ఎస్కే పీరు, స్థానిక సిపిఎం నాయకులు కె రంగస్వామి, డివైఎఫ్ఐ నాయకులు పి రవి, అశోక్ స్థానికులు పాల్గొన్నారు. కాపాడండి, కాపాడండి, చేపట్టాలి, దోమల నివారణ చేపట్టాలి, పారిశుద్ధ్యం మెరుగుపరచాలి, దోమల నివారణ చర్య చేపట్టాలి. ఈ కార్యక్రమం చేపట్టండి. మీ అందరికీ సిపిఎం పార్టీ తరఫున దినంలో సిపిఎం పార్టీ గురించి మీ అందరూ తెలుసు, గెలిచిన గెలవపోయిన జనాలు మాత్రం వదిలిపెట్టండి, జనాలు అంటే పెట్టుకునే ఉండే పార్టీ. ఇప్పుడు ఇప్పుడు మీరు చూసారుగా ఇన్ని బాధలు పడుతుంటే ఎవరైనా వచ్చి ఏమైనా మన గురించి ఏమైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే సిపిఎం పార్టీ అనేది ప్రజల కోసం పనిచేసే పార్టీ. అలా ఇంకొక విషయం చివరిలో ఏంటంటే కరెంటు ఛార్జీలు. ఇప్పుడు మనం దోమలు పోవాలనుకోండి ఏం చేస్తాం? ఫ్యాన్లు ఉంటే 2 ఫ్యాన్లు వేసుకుంటాం. ఇప్పుడు రేపు నెల నుంచి కరెంటు బిల్లు వచ్చినాయమ్మా మీకు. కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయిపేట సముద్ర తీర ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవం ఆద్యంతం రమణీయంగా జరిగింది. ఈ సందర్భంగా చక్కని వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేప చేశారు. ముందుగా పుణ్యవచనం, విచక్షణ ఆరాధన, సంప్రోక్షణ, కలసరాధన, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర క్రతువులు అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. ఆద్యంతం రమణీయంగా జరిగిన ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత సైతం హాజరై స్వామివారి సేవలు కొనియాడారు.
ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం జరిగిన కోలాటం పలువురిని ఆకట్టుకుంది. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కనులారా దర్శించి తన్మయులయ్యారు. ఆద్యంతం దానవైపేట గ్రామం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. స్వామి అమ్మవార్ల ధూపదీప నైవేద్యములు సమర్పించి మంగళ హారతులు అందజేశారు. చాలా మహత్యం కలిగిన శ్రీవారు. ఈయన స్వయంగా తిరుపతి నుంచే స్వయంగా ఇక్కడికి వచ్చి దయచేసి ఉన్నారు. ఇక్కడ ఈ మన దేవాలయంలో ఏం కోరికలు కోరుకున్నా కూడా దేవుడు మనకి కోరికల్ని తీరుస్తారు. ఈరోజు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ అయ్యానంటే దానికి కారణం ఈ ఆలయంలో ఉన్న శ్రీవారే కారణము. దానికి జన్మ జన్మలు శ్రీవారికి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. దానాయపేట బీచ్ రోడ్ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 7వ వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవం జరిగి ఉన్నాయండి. అలాగనే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కాకుండా పక్క పక్కన సుదూర ప్రాంతానికి కూడా జనం వచ్చి ఈ యొక్క స్వామివారి కళ్యాణకర్త తిరిగించి ఉన్నారు. అలాగనే మహా అన్నదాన కార్యం జరుగుతుందండి. భక్తులు ఈ అన్నప్రసాదం స్వీకరించి స్వామికి పాత్ర ప్రార్థిస్తున్నామండి. నమో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ప్రత్యక్షం చూసిన వారు కానీ పరోక్షం చూసిన వారు కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం ఉంటాయని చెప్పేసి స్వామివారి ద్వారా కోరుకుంటున్నామండి. రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ పి రమేష్ కుమార్ నేతృత్వంలోని కమిషనర్ల బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో కమిషన్ కార్యకలాపాల గురించి గవర్నర్ కు వివరించారు. కమిషన్ ప్రారంభమైన నాటి పరిస్థితులు, ప్రస్తుతం కమిషన్ పనిచేస్తున్న తీరు, ఎన్ని కేసులు పరిష్కరించారు వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. మరింత మెరుగైన సేవకు అవసరమైన అంశాలను కూడా బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు. అతి త్వరలో వార్షిక నివేదికను అందజేయనున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ మాట్లాడుతూ సామాన్యుడికి మేలు చేసే ఉద్దేశంతో సమాచార కమిషన్లు ఏర్పడ్డాయని, ఆ దిశగా సాధ్యమైనంత మేరకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. సమాచార కమిషనర్లు ఎం రవికుమార్, బివి రమణకుమార్, ఐలాపురం రాజా, కె చెన్నారెడ్డి, ఆర్ శ్రీనివాసరావు, కమిషనర్ కార్యదర్శి సాంబశివరాజు, న్యాయ కార్యదర్శి శ్రీనివాసులు, ఉప కార్యదర్శి తుమ్మల ఉమాజ్యోతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ఎస్యుఏ 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈశ్వర్రావు, జగన్మోహన్ రెడ్డి, రత్తయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకులు కరీం మాట్లాడుతూ శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్ఎస్యుఐని విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు 1971లో స్థాపించినందని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుండి ఎన్ఎస్యుఐలో పనిచేసిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులుగా పనిచేస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక కళాశాలల్లో ఎన్ఎస్యుఐలో లక్షలాది మంది విద్యార్థులు విద్యారంగ సంస్థలపై పోరాటం చేస్తున్నారని చెప్పారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎన్ఎస్యు ద్వారాగా ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రిగా అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క ఎన్ఎస్సి ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తును చూపించి వాళ్ళ యొక్క వాళ్ళ ఎటువంటి ఇబ్బందులున్నా వాళ్ళకి అండగా నుంచొని ఎన్ఎస్యుఐ కొనసాగినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఈ విధంగా ఇందిరాగాంధీ గారు ఆనాడు విద్యార్థుల గురించి ఆమె ఆలోచించి ఈ విధమైనటువంటి ఆర్గనైజేషన్ ని స్థాపించిన ముందు ఆమె మనతో లేకపోయినా సరే ఆమె యొక్క ఆలోచన విధానాలు ఎప్పుడు మా తోడు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కామ్రేడ్ డప్పు రమేష్ ప్రజానాట్య మండలి కళాకారుడిగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి. శనివారం గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో డప్పు రమేష్ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో విప్లవ నాయకులు కళ్యాణరావు, చిలక చంద్రశేఖర్, ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. కమ్యూనిస్టు నాయకులు కళాకారులపై ప్రభుత్వాల వేధింపులు కొనసాగిస్తున్నాయని, ఇది మనువాద రాజకీయమని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిని అనేక కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అనేక సమస్యలపై డప్పు రమేష్ తన గలాన్ని వినిపించారని వారు కొనియాడారు. ఆయన చేసిన వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని పలువురు గుర్తు చేశారు. రాజ్యం అనేక రూపాల్లో
దాడులు చేస్తా ఉన్నారు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ అనుల పుత్రులు. బిహెచ్పి ఎట్లనో, భద్రంగ దళ ఎట్లనో, శ్రీరామశారి ఎట్లనో, శివశక్తి ఎట్లనో. నర్సరావుపేట మండలం లింగం గుంట్లలో 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మున్సిపల్ డంపింగ్ యార్డును సందర్శించారు. త్వరలో వైఎస్సార్ జిల్లా ఆసుపత్రిని అందుబాటులో తెచ్చేలా కృషి చేస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తోలేటి అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం ఐలవరం విదేశీ పర్యటన విజయోత్సవ అభినందన సభ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐలవరం నందు జరిగింది. గత 5 సంవత్సరాలుగా పాఠశాలలో స్కైపే జూమ్లలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ కు అమెరికా ప్రభుత్వ విద్యా సాంస్కృతిక సంస్థచే ఆర్కాన్స్ యూనివర్సిటీ ఫెలోగా 45 రోజులు విద్యా పర్యటన ముగించుకొని సందర్భంగా ఐలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంగ్ల ఉపాధ్యాయులు పచ్చరు హరికృష్ణకి అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, వివిధ స్కూల్ హెచ్ఎంలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘమని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. ఫిరంగిపురంలోని సెయింట్ పాల్ హై స్కూల్ ఆడిటోరియం నందు ఫిరంగిపురం మండలంలో పలు గ్రామాలకు చెందిన గ్రామ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవవజ్ర పురస్కారాలను వాలంటీర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గతంలో ప్రజలు ఒక ఇంటి పట్టా పొందాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, నేడు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ప్రభుత్వ పథకాలను పేదల ముంగిట చేర్చడం జరుగుతుందని అన్నారు. నేడు ప్రజలు వాలంటీర్లపై ఎంతో నమ్మకం పెంచుకున్నారని, ఈ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా రాబోయే రోజుల్లో వాలంటీర్లు మరింత బాగా పనిచేయాలని, ప్రజలకు చేరువ కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలువురు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో శనివారం వార్డు వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి రోసయ్య పాల్గొని సేవా వజ్ర 2, సేవారత్న 5, సేవామిత్ర 300 మందికి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కిలారి మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సేవలను ప్రజల వద్దనే అందిస్తూ ఎండైనా వానైనా కరోనా కష్టాల్లో సైతం వెన్ను చూపక ప్రజాసేవ చేసిన వాలంటీర్లు అభినందనీయులని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులు తమ అదృష్టంగా పేర్కొన్నారు. 2 ఏడాది కూడా వాలంటీర్ల ప్రోత్సాహానికి ప్రభుత్వం పొన్నూరు ప్రాంతానికి 31.60 లక్షలు నగదు పురస్కారం అందించడంతో పాటు సర్టిఫికెట్, శాల్వా, బ్యాడ్జీ, మెడల్ అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని వాలంటీర్లు ప్రతి ఒక్కరు వినియోగించుకొని అంకిత భావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎన్ రాధ, డిఈ ఆకుల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఒక మంచి పథకాన్ని, అదేవిధంగా ప్రతి గ్రామంలో నిరుద్యోగ యువతకి ఏదో ఒక విధంగా ఒక సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ని క్రియేట్ చేసి మీ అందరికీ ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు పూర్తి వస్తుంది, 2 సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్ ఈరోజు మీరు బాగా గెయిన్ అయ్యి ఉంటారు ఈ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్లో. ఓ పార్ట్ టైం జాబ్ అనుకోండి, ఒక విధంగా చెప్పాలంటే. సో ఈ జాబ్ మీరు ఏదైతే ప్రతి 50 ఏళ్ళకి వెళ్ళి ఆ 50 ఏళ్ళలో ఎవరెవరికి ఏం కావాలి, ఏదైతే ఏ స్కీమ్స్ వాళ్ళకి వర్తిస్తాయో అవన్నీ మీరు అప్లై చేసి నేరుగా వాళ్ళ ఖాతాలో డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా అందుతూ ఉన్నాయి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రాష్ట్రంలో విద్యుత్ కొరత కారణంగా ఎదురవుతున్న కరెంటు కోతలు ఈ నెలాఖరుకల్లా ఉపశమనం కలుగుతుందన్న ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ఏప్రిల్ 11న ఉదయం 11:31 మంత్రులు ప్రమాణ స్వీకారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న టీడీపీ నేతల నుంచి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతున్నందునే భూ ఆక్రమణల పేరిట తనపై వైఎస్ఆర్సీపీపై బురద చల్లే ప్రయత్నం వంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలకు విచ్చేయాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిలకు ఆహ్వానం స్వయంగా కలిసి ఆహ్వానించిన టీటీడీ అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం.